ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి ఒక కీలక నిర్ణయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నప్పుడు ప్రధానంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖలో పెట్టేందుకు సిద్ధమైనప్పుడు ప్రత్యర్థి పార్టీ నుంచి మద్దతు లభించింది. త్వరగా అంటే అది ఒక్క మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గారి ద్వారా ఆయనే ఫస్ట్ ఆయన నిర్ణయాన్ని స్వాగతించడం, మద్దతు ఇవ్వడం, అలాగే విశాఖపట్నంలోని కొంతమంది నేతలతో జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి జై కొట్టించడం, ఒక తీర్మానాన్ని సైతం రెడీ చేసి ఆయన పార్టీ అధినేత చంద్రబాబు గారికి పంపించడం, ఇదంతా చాలా చకచక జరిగిపోయాయి. అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన తీసుకున్న నిర్ణయాలకి, అంటే రాజధాని అంశంలో కానివ్వండి ఏదైనా, ఇండైరెక్ట్గా గంటా శ్రీనివాసరావు గారు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు అని అందరికీ అర్థమైంది. ఆ టైంలోనే గంటా పార్టీ మారిపోబోతారు, త్వరలో వైసీపీలో చేరబోతారు అనే ప్రచారం కూడా చాలా తీవ్రంగా జరిగింది. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యిందా అనేది ప్రధానంగా వినిపిస్తున్న వార్త. ఏంటి ఆ సీన్ రివర్స్ అవ్వడం అంటే, గంటా శ్రీనివాసరావు గారు అప్పట్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు పార్టీలో ఒక సంచలనం సృష్టించాయి. అంటే గంటా ఎప్పుడైతే ప్రకటన చేశారో లేదో వెంటనే చంద్రబాబు గారి మీద అప్పట్లో తీవ్ర ఒత్తిడి పెరిగిపోయింది. అంటే జగన్ గారి ప్రతిపాదనకు గంటా బహిరంగ మద్దతు పలికారు అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. అంటే అంతటి మద్దతు ప్రకటించిన గంటాకు గంటా మీద ఏమాత్రం కనికరం చూపకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక గట్టి దెబ్బ కొట్టారు, ఒక జలక్కిచ్చారు అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఆ గట్టి జలక్కేంటి, ఆ షాక్ ఏంటి అనేది ఒకసారి డీటెయిల్గా చూస్తే కనుక, ఎలాగంటే గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖపట్నం ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం కార్యకర్తలను భారీ ఎత్తులో ఆయన వైసీపీలో చేర్చుకోవడం, అది అసలు విషయం. అంటే నియోజకవర్గంలోని నేతలు కార్యకర్తలు సుమారు 500 మంది వైసీపీలో చేరడం ఇప్పుడు నగరంలో ఒక కలకలం సృష్టిస్తున్న అంశం. ఎందుకంటే ఆ మధ్య బీజేపీకి చెందిన నేతలు కొంతమంది, సుమారుగా నేత బీజేపీ నేతలు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి, సుమారు 300 మందిని సైలెంట్గా గంటా పార్టీలో చేర్చుకొని కమలం పార్టీని దెబ్బకొట్టారు. మరి ఇప్పుడు తాజాగా 500 మంది తెలుగుదేశం పార్టీ నుంచి అధికార పార్టీలోకి ఇప్పుడు చేరిపోవడం ఒక రకంగా గంటా శ్రీనివాసరావు గారికి ఇది తట్టుకోలేని దెబ్బ, ఊహించలేని షాకే అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే సరిగ్గా స్థానిక సంస్థల ఎన్నికల ముందు 100 మంది పార్టీ కార్యకర్తలు పార్టీ మారడం అంటే అంత ఆచామాషి వ్యవహారం కాదు. పైగా విశాఖపట్నం నగరం అంటే మున్సిపల్ కార్పొరేషన్ కిందకు వస్తుంది కాబట్టి తాజాగా తగిలిన ఈ దెబ్బ గంటాను ఖచ్చితంగా ఇబ్బందులు పెట్టేదే అనేది రాజకీయ విశ్లేషకులు ప్రధానంగా దీని మీద కొన్ని డిబేట్లు కూడా స్టార్ట్ చేశారు. మరి పార్టీ నుండి వలసలు, అలాగే ఒక ఉత్తరం నియోజకవర్గంలో మాత్రమేనా లేకపోతే మొత్తం 4 నియోజకవర్గాల్లోనూ జరుగుతుందనే టెన్షన్ పెరిగిపోతుంది. మరి తాజాగా ఈ తగిలిన దెబ్బ ఏదైతే ఉందో గంటా శ్రీనివాసరావు గారికి, దాన్ని ఎలా తట్టుకుంటారు, ఏంటి ముందు ఏం జరగబోతోంది, ఎందుకు ఈ జలక్కిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది చూడాలి. అదే టైంలో గంటా కూడా వైసీపీలో చేరబోతున్నారు అనే ప్రచారాన్ని ఆయన ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన వర్గానికి చెందిన చాలామంది కార్యకర్తలు కూడా ఎప్పుడైతే పార్టీ మారిపోయారో ఇప్పుడు ఆ బాటలోనే త్వరలో గంటా గారు కూడా అడుగులు వేయబోతున్నారని మరోసారి ప్రచారం తెర మీదకి వస్తుంది. అది ఎంతవరకు వాస్తవం అనేది కూడా వేచి చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.